చెట్టును కొట్టాలంటే నన్ను చంపి మీరు ఈ చెట్టును తీసుకెళ్ళండి. వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, ఒక 9 సంవత్సరాల అమ్మాయి, 7 సంవత్సరాలు వాళ్ళు కూడా వచ్చి చెట్టును పట్టుకుంటారు. ఆ గ్రామస్తులు అందరు చూస్తారు, 367 మంది వచ్చి అందరూ చెట్టు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు సైనికుడు చెప్తాడు, మేము ఈ చెట్టు ఈ గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళాలంటే పెద్ద చెట్లు కావాలి, మీరు ఏదైనా డబ్బు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతామంటారు. లేదు లేదు, మేము చెట్లను కొట్టినాం, డబ్బును ఇవ్వమంటారు. ఆ సైనికులు ఆ 367 మందిని గొడ్డలతో నరికేస్తారు, అందరూ బలిదానం అవుతారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి 367 మంది ఒకే గ్రామంలో చెట్ల కోసం బలిదానమైనది ఇదే సంఘటన. కాబట్టి రాజుకి తెలిసి రాజు వచ్చి క్షమాపణ వేడి అక్కడ వాళ్ళందరికీ కూడా స్తూపాలు కట్టించి ఒక స్తూపం కట్టిస్తాడు, ఇక్కడ ఇంతమంది బలిదానమయ్యారని. ఇది ఆగస్టు 27వ తేదీ 28వ తేదీ అట్లా జరిగింది, 1730వ తేదీ. అప్పటి నుండి ఆ గ్రామంలో దేశవ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమృతాదేవి పేరు మీద ప్రకృతిని పరిరక్షించిన వాళ్ళకి ఈ అవార్డ్స్ కూడా ఇస్తుంది. కాబట్టి మన వృక్షో రక్షితే రక్షితే. దీని తర్వాత 1973లో చిప్కో మూమెంట్ అని వచ్చింది, అది కూడా మనకు తెలుసు, చెట్లని రక్షించుకొని. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజులు వృక్షరక్షాబంధన్ అని మనం కార్యక్రమం చేస్తున్నాము. ఈ సందర్భంగా అమృతాదేవిని తలుచుకున్నాం మనము, దాంతోపాటు చెట్లను రక్షించాలని మొత్తం భారతదేశం అంతా కార్యక్రమం జరుగుతుంది. మనం నంద్యాల జిల్లా శ్రీశైలం తరఫున ఈ కార్యక్రమం మనం చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జనన్నా పిల్లలు రండి.